రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్. 100 రోజుల పాలనలో వ్యవసాయం ఆగమైందని, అన్నదాతలు అప్పులు పాలయ్యారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్. జహీరాబాద్ ఎంపీ సీట్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఉద్యమకారుడని, నిత్యం ప్రజల్లో ఉండే మనిషిని చెప్పారు హరీష్. ఎక్కడైనా దొరకబట్టి టీఆర్ఎస్ మీద ఏడ కేసు పెడదాం, ఎవరిని జైల్లేద్దాం, ఎవరిని బురద చల్దాం, ఎవరిని ముఖానికి ఇంత మసి రాస్తాం, వాడు తుడుచుకోవాలి. ఇక వీడు మసి రాయాలే, మనం తుడుచుకోవాలి. ఈ లంగం ముచ్చట్లు అవసరమా మనకి? ఈ పిచ్చి అవసరమా? నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే తులం బంగారం ఇచ్చి అక్క జిల్లాలో ఓటాడుగు. 2500 ఇచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓటాడుగు. 2 లక్షల రుణమాఫీ చేసి ఇక మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను ఓటాడుగు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఆనాడు 1000 పింఛన్లు 2000 చేస్తానడు, గెలవంగానే 2000 అయిందా లేదా? మంచినీళ్ళు లేకపోతే ఓటే వాడు కానీ అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ నీళ్ళు ఇచ్చి చూపించిండు కేసీఆర్. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి వాళ్ళేమో ఇవాళ ఈ రకంగా వెనకకుపోతున్నారు. ఇలా కేసీఆర్ ను కూడా ఇష్టం ఉన్నట్టుగా బురద తెలుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడే, తెలంగాణ రాష్ట్రం నేను తేకపోతే, నేను మధ్యలో కాని కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని ఇంట్లో నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అరే ఈయన ఏనాడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్క నాడన్న జై తెలంగాణ అన్నాడే? అరే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని బయలుదేరలే ఈడ? ఎవర్రా జై తెలంగాణ అన్నాడు? కాల్ చేస్తాను తుపాకీ పట్టుకుని ఇంటకెళ్ళి బయటకెళ్ళిండా లేదు ఆ రోజుల్లో? అరే పోని ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. ఒక్క నాడన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే, ఒక 2 పూలు పెట్టినాడే ఈ మనిషి. ఒక్కనాడన్న తెలంగాణ అమరులకు జోహార్ సమర్పించిండా, శ్రద్ధాంజలి ఘటించిండా? ఇగో ఈయన మన మీద ఇలా దాడి చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తలకు కూడా చేసే మనవి ఒకటే, పార్టీ తప్పకుండా అన్ని సమీక్షించుకుంటుంది. ఏ దొంగలైతే, ఎవరైతే అవకాశవాదులు, ఎవరైతే ప్రలోభాలకు గురై పార్టీ మారిందో రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకొని తీసుకో. నో ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లో. ఇగో ఈ కార్యకర్తల నుంచే నాయకులు అవుతారు, మీ నుంచే నాయకులు కావాలి. మిమ్మల్నే పెంచుకుంటాం, మిమ్మల్నే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇట్లాంటి సమయంలో ఇంత గొప్పగా ఈ మీటింగ్ జరుగుతూ ఉందంటే మీ కాళ్ళు గడిగి నెత్తిలు పోసుకున్నా తక్కువే మా సీనియర్ అన్నారు. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇలా ఏం అనుమానం అవసరం లేదు భాయ్ సాబ్. ఆనాడు కేసీఆర్ వెళ్ళినాడు, చాలా మంది తెలంగాణ వస్తుందని నమ్మలే, నమ్మిన్రా? ఇవాళ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. దాంతో అనుమానం అవసరం లేదు. ఆవిడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలవదు. మొన్న ఛత్తీస్గఢ్ అయింది ఎలక్షన్, చూసింది కదా మనతో పాటు గెలిచిందా? కాంగ్రెస్ ఉండే ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఆడెక్కడ రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 5 ఏళ్లకు ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆడ కూడా అది 5 ఏళ్ల తర్వాత ఉండే గవర్నమెంట్ కానే కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో 5 ఏళ్లు కాదు, 6 నెలలకే పడిపోయేటట్టున్నది. కర్ణాటకలో తుమ్మితే ఊడిపోయే ముక్క అంటున్నారు. సో అంతే. అందువల్ల నేను అనేది ఏంటంటే, భవిష్యత్తు మనదే, ఎవరు అధైర్యపడకండి. ఏమైనా అక్రమ కేసులు పెట్టినా, ఇక్కడుండే నయీంలు గీయంలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేముంటాం అండగా, ధైర్యంగా ముందుకు సాగండి. అయితే సీనన్ను ఉంటాడు, పిలిస్తే గంటన్నరలో మేము కూడా వస్తాం ఇంటికి. ఎవరు అధైర్యపడకండి. ఈ అక్రమ కేసులకు, ఈ తాటాకు చప్పులకు, ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమడుగుతున్నాం? నువ్వు ఎన్నికల ఓట్ల కోసం చెప్పింది అమలు చేయమంటున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నాం. గా పని చేయి నువ్వు, అంతకు మించి అవసరం లేదు. బీజేపీ అంటారా,
నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ఓ మత్తు మాట్లాడేది, ఎన్ని వచ్చినాయి మా అంటే 8 వచ్చినాయి, గంటే గంటేనే కాదా, అది దాంతో ఏం కాదు. దయచేసి బీజేపీ గురించి కూడా వాళ్ళ మోసాలు ప్రజలకు చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ గెలవాలని కూడా ప్రజలకు చెప్పాలి. రేపు అసెంబ్లీలో మేము గర్జించాలంటే, ఈ 6 హామీలు అమలు కావాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు కావాలి, అది బీఆర్ఎస్ మాత్రమే. ఇది ఉద్యమ పార్టీ, ఇది ప్రజల పక్షాన తెలంగాణ గొంతుకై పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా బీజేపీ ఎవరైనా గెలిచినా వీళ్ళు ఢిల్లీలో పోయి గులాంగిరి చేస్తారు. మన గులాంగిరి చేసే వాళ్ళు కావదు, ప్రశ్నించే వాళ్ళు, గొంతెత్తే వాళ్ళే గెలవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాలి. అయినా కాంగ్రెస్ దేశంలో ఉన్న అధికారంలోకి వచ్చేది ఉందా? అది 40-50 సీట్లు కూడా గెలిచట్లేదు. అది గెలిచేది లేదు, ఢిల్లీలో గవర్నమెంట్కి వచ్చేది లేదు, ఈడేం పడిపోయేది లేదు. అందువల్ల మనము గట్టిగా పనిచేస్తే ప్రజల పక్షాన మనం నిలబడగలుగుతాం. ఇక నేను ఎక్కువ టైం తీసుకొని, ఎల్లారెడ్డి మీటింగ్ ఉందని సురేందర్ ఏమో వాచ్ చూపిస్తున్నాడు, నెక్స్ట్ 2 గంటలకే ఉండే అక్కడ. బట్ నేను మీతో కోరేది, కామారెడ్డి కార్యకర్తలు, గతం గురించి బాధపడకండి, గతం గతహ, ఈ ఊకే దాని గురించి బాధపడే అవసరం లేదు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, భవిష్యత్తు మనదే ఉంటుంది. ఈ దొంగల్ని పార్టీ మారిన వాళ్ళని మళ్ళీ తీసుకునేది లేనే లేదు. కార్యకర్తలు తయారు చేసుకుందాం. ఈ టౌన్లో కొంతమంది కౌన్సిలర్లు పోయిండ్రు, గంప గోవర్ధన్ అని నేను కోరుతున్నా. చాలా మంది మంచి కార్యకర్తలు ఉన్నారు, యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని తయారు చేయి. వాళ్ళతో వార్డు కమిటీలే, బూత్ కమిటీలే అన్నా వాళ్ళనే కౌన్సిలర్లు చేసుకుందాం, గంట ఎక్కువ కష్టపడదాం, వాళ్ళని గెలిపించుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, అప్పుడు కూడా మేము వస్తాం, అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం, మిమ్మల్ని గెలిపించి చూపిస్తాం. అప్పుడు ఇంకా ఈజీ గెలుస్తారు మీరు. ఇప్పుడు ఏదో ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉందని 14-15 గంటల కరెంట్ ఇస్తుండు, ఇది అయిపోయి 73 తారీఖు ఓట్లు వడి సీల్ కానీ కరెంట్ ఏమవుతుందో నీళ్ళు ఏమవుతుందో మీరే చూస్తారు. అప్పుడు ప్రజలకు ఇంకా తెలుస్తుంది ఇలా సంగతి. ఇంకా 6 నెలలకు 3 నెలలకు ఎప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళ పని గట్టిగా చెప్తారు జనం. ఇప్పటికే మోటార్లు కాల్తలేవు, కేసీఆర్ ఉండగా మోటార్లు. పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మనం భవిష్యత్తు మనమే, ఎవరు అవసరం లేదు, వాళ్ళే గుంజుకుంటారు, వాళ్ళ మంత్రులు వాళ్ళే అనుకుంటారు. 4 రోజులు అయితే ఇప్పటికే లోపల స్టార్ట్ అయింది, ఇప్పటికే స్టార్ట్ అయింది. జర్ర మన పని మనం గట్టిగా చేసుకుంటే వద్దన్నా గెలిచే గవర్నమెంట్ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూపిద్దాం. ఈట్కా జవాబు పత్తర్సే దేనా కాంగ్రెస్ లోకంకు. అక్కడెక్కడ మనం తిప్పలు పెడుతున్నారు మన కార్యకర్తలు. రేపు మనం ఊకుందామా? మొన్నటిదాకా మనం ఆ పని చేయలే. అరే మంచినీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రోడ్ ఎట్లా, జిల్లు ఎట్లా, మెడికల్ కాలేజ్ ఎట్లా, దవాఖాన ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంద్ ఎట్లా, రైతు భీమా ఎట్లా, కేసీఆర్ కిట్ ఎట్లా, న్యూట్రిషన్ కిట్, ఇవి ఆలోచించినాం మనం. వాళ్ళేమో ఎవరి కేసు పెడదాం, ఎవరిని నిరికిద్దాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఏం లీకులు ఇద్దాం, ఏం ఫేక్ వార్తలు ఇద్దాం తప్ప నా కొడుకులు ఒక్కటనే చక్కగా చేసినారే, ఘీ పని చేస్తున్నారు తప్ప చక్కగా చేసినారు. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది, మనం 10 ఏండ్లు ఉంటాయి అమ్మా, ఒక్కరిని కేసు పెట్టకపోతే, ఒక్కరిని తిప్పలు పెట్టకపోతే కొడుకులు గిట్ల చేయబట్టే అని రక్తం ఉడుకుతుంది అప్పుడప్పుడు, బాధ అవుతున్నది. కానీ చూద్దాం, టైం వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా గట్టిగానే చెప్తాం, విడిచిపెట్టేది లేదు చెప్తాం టైం వచ్చినప్పుడు. కానీ మీరు మాత్రం దయచేసి గట్టిగా ముందుకు పోండి. ఇప్పుడు 100 మంది అవసరం లేదు, నికార్స్ అయిన వాళ్ళు 4 చాలు ప్రజలను మార్చడానికి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉన్నాం? 10 మంది లేడు కేసీఆర్ బయలుదేరినాడు. కానీ నికార్స్ అయిన వాళ్ళు, గుండె ధైర్యం ఉన్నోళ్ళు, నీతి నిజాయితీ ఉన్నోళ్ళు ఆనాడు బయలుదేరితే రాలేదు ఆ తెలంగాణ. రేపు కూడా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మీరు పిడికిలు బిగించండి, గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు